మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమలు కావడం లేదన్నారు రైతు నేత మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ. మిర్చికి మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. మరి ఈ సంవత్సరం ఇప్పటికి పండిన పంటలో గుంటూరు మార్కెట్ డాట్లోకి వచ్చిన దాంట్లో సుమారుగా 3 లక్షల టన్లు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంది. 3 లక్షల టన్లు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంట, మరి కొంత భాగం అమ్మేశారు. ఇక రాగా పోగా రైతుల దగ్గర ఎంత ఉంది ఆంధ్ర ప్రాంతంలో అంటే 15 లక్షల టన్లు, 15 లక్షల క్వింటాలు. అంటే 15 లక్షల క్వింటాల నుంచి 20 లక్షల క్వింటాలు, అంటే 1.5 లక్షల టన్నుల నుంచి 2 లక్షల టన్ల వరకు మాత్రమే రైతుల దగ్గర నిల్వ ఉంది. దీనికి ప్రభుత్వం వారు పథకం పెట్టి దానికి మరి అమ్మకాలు జరిగిన దానికి మరి ధర తక్కువ వస్తే 8,000 రూపాయల కన్నా క్వింటాలకు ధర తగ్గించిన తక్కువ వచ్చినట్టయితే 1,500 రూపాయలు ఇచ్చి దాన్ని ముద్రగా కాంపెన్సేషన్గా నష్టపరిహారంగా ఇస్తామని చెప్పి ఒక పథకం ప్రకటించారు. ఆ పథకం సక్రమంగా అమలవుతుందని విశ్వాసం లేదు. ఎందువల్ల లేదంటే అది దానికి తగిన కసరత్తు తగిన హోంవర్క్ చేసినట్టుగా అగ్గుపడదు. అసలు మిరపకాయకి కనీస మద్దతు ధర అనేది లేదు. అందువలన మరి కనీస మద్దతు ధరకి ఆపరేట్ చేసే సిస్టమ్ దాంట్లో ఉండదు. మరి కనీస మద్దతు ధర లేని పంటలకి ఎలాగ చేయాలి ఏంటని ఆలోచన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు చెప్పింది ఏంటంటే అటువంటి పంటలకి నేఫెడ్డు మార్క్ఫెడ్డు పెట్టుబడి లాభం నష్టం మరి వాళ్ళిద్దరూ కూడా చెరుసగం పంచుకుని లాభంలో కానీ నష్టంలో కానీ పెట్టుబడిలో కానీ సమానంగా పెట్టి దాన్ని చేయాలని చెప్పి మార్కెట్ ఆపరేషన్ చేయాలని చెప్పి సపోర్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఒక పథకం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే ముందు మీరు రంగంలో దిగండి, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి మీ మార్క్ఫెడ్ మరి కొనడం మొదలు పెడితే మధ్యలో మేము మీకు అవసరమైన సపోర్ట్ మేము ఇస్తాం, డబ్బు ఇస్తాం, సగం డబ్బు మా వాటా ఇస్తామని చెబుతారు. అది ఆచరణలో పెద్దగా అక్కడికి వచ్చేది కాదు.